అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. నిన్న జరిగినటువంటి సీటెట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పేపర్ అనేది పేపర్ వన్కి సంబంధించి అయితే మధ్యస్థంగా ఉన్నట్టయితే మనకి ఈరోజు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం నిర్వహించినటువంటి పేపర్ వన్కు పరీక్షా పేపర్ కాఠిన్యత మధ్యస్థంగా ఉన్నట్లు అభ్యర్థులు అయితే తెలిపారు. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి మధ్యస్థంగా లాంగ్వేజ్ వన్, లాంగ్వేజ్ టూ మరియు ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి పేపర్లు సులభం నుంచి మధ్యస్థంగా, ఇవైతే లాంగ్వేజ్ వన్, లాంగ్వేజ్ టూ, ఈవీఎస్ అనేటివి ఖచ్చితంగా ప్రతిసారి అయితే సులభంగానే వస్తాయి. ఇక్కడ గణితం మధ్యస్థంగా ఉన్నట్లయితే అభ్యర్థులు తెలిపారు. మధ్యాహ్నం పేపర్ టూ పరీక్షలు మధ్యస్థం నుంచి కఠినంగా ఉన్నట్టుగా అభ్యర్థులు అయితే వెల్లడించారు. ఫిబ్రవరి 7 వరకు అయితే దీనికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ అయితే లాస్ట్ వరకు అయితే ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రీ అడ్మిట్ కార్డ్స్ అనేటివి వస్తున్నాయి. గత ప్రశ్నపత్రాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు రిపీట్ అవుతున్నట్టు కొంతమంది అభ్యర్థులు అయితే మెసేజ్లు అయితే చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గత ప్రశ్నపత్రాలు అయితే ఖచ్చితంగా చూసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మ్యాథ్స్కి సంబంధించి, ఈవీఎస్కి సంబంధించి, సీడీపీకి సంబంధించి అయితే గత ప్రశ్నపత్రాల నుంచి అయితే ఖచ్చితంగా ప్రశ్నలు అయితే రిపీట్ అవుతాయి. అవే ప్రశ్నలు రాకపోయినా ఆ టాపిక్ నుంచి అయితే ప్రశ్నలు రావడానికి మనకు ఎక్కువ అవకాశం అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటివి చూసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత చాలామంది సీటెట్ ప్రీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేటువంటి సందర్భంలో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ రెండు లింక్స్ అనేటివి అందుబాటులో ఉంటాయి. నేను మీకు ఈ వీడియో యొక్క టైటిల్ పైన క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్లో లింక్స్ అనేటివి ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీనిపైన డౌన్లోడ్ చేసుకునే లింక్ పైన మీరు క్లిక్ చేసుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది, క్లిక్ హియర్ టు ఓపెన్ ప్రీ అడ్మిట్ కార్డ్స్ అని. ప్రీ అడ్మిట్ కార్డ్స్ అంటే మనకు సిటీ డేట్ మాత్రమే అక్కడ ఉంటుంది అందులో. ఇక్కడ ఫైనల్ అడ్మిట్ కార్డ్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఫైనల్ అడ్మిట్ కార్డ్స్ 2 రోజుల ముందే వస్తాయని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది ప్రీ అడ్మిట్ కార్డ్ లింక్ ఓపెన్ చేయకుండా ఫైనల్ అడ్మిట్ కార్డ్ లింక్ ఓపెన్ చేసేసి ఇంకా మాకు నాట్ అలాటెడ్ అని వస్తుంది అని అంటున్నారు. మీరు ఇక్కడ క్లిక్ అయ్యే టు ఓపెన్ ప్రీ అడ్మిట్ కార్డ్ లింక్ ఓపెన్ చేయండి. అందులో మీ డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేయండి. ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి సిటీ డేట్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా సిటీ డేట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళే నిన్న వెబ్ నోట్ రూపంలో మనకు క్లియర్గా తెలియజేయడం జరిగింది. కాబట్టి 2 రోజుల ముందు మాత్రం దానికి సంబంధించిన ఫైనల్ అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. కాబట్టి ఆ రకంగా మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా సీటెట్కి సంబంధించినటువంటి ఫ్రీ మెటీరియల్ కూడా మన వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంది. డైరెక్ట్గా గూగుల్లో శ్రీ సాయి ట్యూటోరియల్ అని కొడితే కనుక దానికి సంబంధించినటువంటి టెస్టులు కూడా ఉన్నాయి. ఈవీఎస్కి సంబంధించిన టెస్టులు, అదేవిధంగా సీడీపీకి సంబంధించిన టెస్టులు, గతంలో కండక్ట్ చేసినటువంటి టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అక్కడ నుంచి మీరు వాటిని ఇక్కడ క్లిక్ చేసేసుకోండి. సీటెట్ ఈవీఎస్ ఫ్రీ టెస్ట్, అదేవిధంగా సీటెట్ ఫ్రీ మెటీరియల్, సీటెట్ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్, వీటిపైన క్లిక్ చేసుకొని అన్ని టెస్టులు మళ్ళీ రాసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేదు అంటే మీకు ఇక్కడ చూసుకుంటే సీటెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు మాక్ టెస్ట్ అంటూ మనకు మరొక లింక్ అనేది కనిపిస్తుంది లాస్ట్లో. దీనిపైన మీరు క్లిక్ చేసుకున్నారనుకోండి, ఈ రకంగా మీరు నెక్స్ట్ పేజీలోకి అయితే వెళ్ళిపోతారు. ఇందులో కనుక చూసుకుంటే ఇక్కడ మీరు ఏం ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం లేదు, సైన్ ఇన్ అని ఇక్కడ మీరు క్లిక్ చేసేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా, సీటెట్ రాయబోయేటువంటి ప్రతి అభ్యర్థి కూడా మీకు ఈ రకంగానే అక్కడ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. కాబట్టి కంప్యూటర్ ఎక్కువగా వాడనటువంటి అభ్యర్థులు అయితే ఖచ్చితంగా ఎగ్జామ్కి ఒక 2-3 రోజులు మీరు ఎంత చదివినా పక్కన పెట్టేసి ఖచ్చితంగా రోజు ఒక 2-3 గంటలు అయితే దీనిపైన సిస్టమ్ పైన ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఇస్తారు. ఇన్స్ట్రక్షన్స్లో కనుక చూసుకుంటే ఈ రకంగా ఉంటుంది, క్వశ్చన్ అటెంప్ట్ చేయండి ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ క్వశ్చన్ అని రెడ్ కలర్లో ఉంటుంది. తర్వాత యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ అని ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంటుంది. రివ్యూ పెట్టుకోండి, ఒకవేళ డౌట్ ఉంటే ఆ రివ్యూ పెట్టుకున్న క్వశ్చన్ అయితే ఈ రకంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఎగ్జామ్ అనేది ఏ రకంగా రాయాలని. ఇక్కడ నెక్స్ట్ ఓపెన్ చేసింది అంటేనే మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంగ్లీష్ అయింది అని. అక్కడ మీకు అన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఇస్తారు, లేదంటే మనం కూడా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా మీరు ఇన్విజిలేటర్ని అయితే అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసేసుకొని ఇక్కడ ఐఎమ్ రెడీ టు బిగిన్ అని ఇక్కడ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ఇంటర్ఫేస్ అనేది వచ్చేస్తుంది. ఇందులో కనుక చూసుకుంటే మనకు పైన క్లియర్గా కనిపిస్తుంది లాంగ్వేజ్ వన్, లాంగ్వేజ్ టూ ఇంగ్లీషు, లాంగ్వేజ్ వన్ హిందీ అంటూ. ఇక్కడ మీకు పైన కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు సంబంధించినటువంటి పేపర్ వన్కు సంబంధించి సీడీపీ, మ్యాథ్స్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేవి ఉంటాయి. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ లాంగ్వేజ్ వన్ ఇంగ్లీష్, తర్వాత లాంగ్వేజ్ వన్ హిందీ అనేటువంటి అంశాలు ఉంటాయి. దాని తర్వాత ఇంకో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ లాంగ్వేజ్ టూ ఇంగ్లీషు, లాంగ్వేజ్ టూ హిందీ. మీకు అన్నీ కూడా ఆల్రెడీ మీరు పెట్టుకున్నటువంటి దాని ప్రకారం ఫైనల్గా మీకు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇబ్బంది అయితే ఏమి ఉండదు. మీకు ఇక్కడ డైరెక్ట్గా మీరు అంటే ముందు చైల్డ్ డెవలప్మెంట్ సీడీపీ చేసుకోవాలంటే సీడీపీ, మ్యాథ్స్
చేసుకోవాలంటే మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ చేసుకోవాలంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఏవైనా కూడా మీరు చేసుకోవడానికి ఏ రకంగా అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు డైరెక్ట్గా ఈ రకంగా మీరు చేసుకొని నెక్స్ట్ అయితే వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసుకున్నారనుకోండి సిడిపికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్ తెలుసు అనుకోండి, మీరు కరెక్ట్ ఆన్సర్ క్లిక్ చేసేసుకొని ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకున్నారనుకోండి, అది గ్రీన్ కలర్లో మారిపోతుంది. ఇదే కరెక్ట్ అని చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను, ఈ ఆన్సర్ అని చెప్పట్లేదు. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టుకున్నాం అనుకోండి, గ్రీన్ కలర్లో ఈ దానికి పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసినాం అన్నట్టు. దాని తర్వాత రెండో దానిది ఇదని డౌట్ ఉంది, ఇదా అని డౌట్ ఉంది, దీనిపైన పెట్టేసుకొని ఇక్కడ చూడండి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని ఉంది. ఈ రకంగా పడుతుంది, అంటే ఒకవేళ మీకు టైం లేక లాస్ట్లో సబ్మిట్ కొట్టేశారనుకోండి, లేక కొట్టకపోయినా కూడా అక్కడే సబ్మిట్ అవుతాయి అవుతుంది. ఇన్విలేటర్స్ అయితే మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఇస్తూ ఉంటారు. ఈ రకంగా మీకైతే నెక్స్ట్ ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టేసినా కూడా దానికి సంబంధించి అయితే మీకు క్లియర్గా దాన్ని అయితే ఎవాల్యుయేషన్ చేస్తామని అక్కడ వాళ్ళు అయితే ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మీకు చేయని క్వశ్చన్స్ అయితే, ఇంకా అటెంప్ట్ చేయని క్వశ్చన్స్ అయితే రెడ్ మార్క్లో కనిపిస్తాయి. ఈ రకంగా ఉంటాయి సిడిపికి సంబంధించి మొత్తంగా 30 క్వశ్చన్లు. ఈ రకంగా మీరు ఏ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ క్వశ్చన్ దగ్గరికి అయితే డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు నెక్స్ట్ లాంగ్వేజ్లకు సంబంధించినటువంటి పేపర్ కనుక చూసుకుంటే, ఈ లాంగ్వేజ్లో నెక్స్ట్ క్వశ్చన్లో చూసుకుంటే ఇక్కడ చూడండి ప్యాసేజ్లు అనేటివి వస్తాయి. ఈ ప్యాసేజ్లకు సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ అనేటివి వస్తాయి కాబట్టి అది కొంత ఇబ్బంది అవుతుంది మీకు. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు ఒక 2 రోజులు 3 రోజుల ముందైతే ఖచ్చితంగా మీరు ఈ పేపర్ని అయితే ప్రాక్టీస్ చేసే వెళ్ళండి. సేమ్ ఇదే ఇంటర్ఫేస్ అనేది మనకు మీరు రాయబోయేటువంటి సీటెట్ ఎగ్జామ్లో ఉంటుంది కాబట్టి ఆ రకంగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సీటెట్కి సంబంధించి క్విక్ రివిజన్ చేసుకోవడానికి సంబంధించినటువంటి ఈవీఎస్ మెటీరియల్ కూడా మనకు మన యొక్క వెబ్సైట్లోనైతే మీకు అందుబాటులో ఉంది. ఇంతకుముందు చూపించినట్టుగా అక్కడ నుంచి అయితే మీరు వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మన వెబ్సైట్లో కనుక చూసుకుంటే క్రిందికి వెళ్ళారనుకోండి, మీరు ఇక్కడ సీటెట్ ఈవీఎస్ ఫ్రీ టెస్ట్లు, దాని తర్వాత సీటెట్ ఫ్రీ మెటీరియల్, తర్వాత సీటెట్ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఇక్కడ ఈవీఎస్ ఫ్రీ టెస్ట్లు అయితే ఉన్నాయి. అదేవిధంగా సిడిపికి సంబంధించిన టెస్ట్లు అయితే ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఫ్రీ మెటీరియల్ కూడా మీకు ఈ రకంగా ఇక్కడ అందుబాటులోనైతే ఉంటుంది. సీటెట్ పీడిఎఫ్ డౌన్లోడ్ ఇయ్యారని ఉంది కదా, ఇక్కడ దీని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత December 2021 ఇలాంటి ప్రశ్నలే వస్తాయంటే గతంలో చేసినటువంటి అంశాలు ఇవి, అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఈవీఎస్ డౌన్లోడ్ చేసుకోండి. క్విక్ రివిజన్ చేసుకోవడానికి అయితే మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎలాంటి మెటీరియల్ కావాలన్నా మనకు ఇక్కడ మీకు లేబుల్స్లో ఉంటాయి, అక్కడ క్లిక్ చేసుకుని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత NEP 2020 నుంచి కూడా 1-2 మార్కులు రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి వాటిని కూడా క్లియర్గా చూసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఒక వీడియో చేస్తాను ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏ అంశాలని తీసి మనం చూసుకొని వెళ్లాల్సి ఉంటుంది, దానికి సంబంధించినటువంటి వీడియో కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకు టైమింగ్ కానీ మిగిలినటువంటి అంశాలు కానీ ఏ రకంగా ఉంటాయో అన్నింటి గురించి కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా మీకు వీడియో రూపంలో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. బాయ్, టేక్ కేర్, జై హింద్.